భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం నల్లబండబోడు గ్రామ పంచాయతీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ అవినీతికి పాల్పడుతున్నారని సర్పంచ్ నిధులను గోల్మాల్ చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. అభివృద్ధికి కృషి చేయకుండా అవినీతికి పాల్పడుతున్నారని ఏపీడీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు మహిళలు పాల్గొన్నారు. నల్లబండబోడు గ్రామాన్ని పట్టించుకోనటువంటి సర్పంచ్ వద్దు వద్దు. నల్లబండబోడు గ్రామ ప్రజల్ని పట్టించుకోనటువంటి సర్పంచ్ వద్దు వద్దు. వద్దే వద్దు వద్దే వద్దు. గ్రామాన్ని అభివృద్ధి చేయనటువంటి సర్పంచ్ మా గ్రామాన్ని పట్టించుకోనటువంటి సర్పంచ్ గ్రామ ప్రజల్ని వేధించే సర్పంచ్ గ్రామ ప్రజల్ని వేధించే సర్పంచ్ లక్ష్మయ్య అండి. నల్లబండబోడు గ్రామం. నేను గ్రామీణ సంఘం ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షుని నేను. కానీ ఏంటంటే ఇక్కడ నల్లబండబోడు గ్రామం పంచాయతీలో ఉన్నటువంటి మీ అక్రమాల మీద మీ కలెక్టర్ గారికి మెమోరణ ఇవ్వటం జరిగింది. ఇక్కడ ఎండిఓ గారి ఆఫీస్కి ఏంటంటే ధర్నా చేయడానికి వచ్చినాం. అక్కడ ఏంటంటే మీ సర్పంచ్ కనీసం వేకపచ్చంగా ఏంటంటే ఏదన్నా పంచాయతీకి వచ్చినటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చెప్పకుండా అవి చేస్తుండు. అది పల్లె ప్రగతి దాంట్లో ఏంటంటే అది సక్రమంగా లేదు, అది పత్తా లేదు. కాబట్టి ఏంటంటే మీ హరితహారం కూడా ఎక్కడ ఒక వేసిన మొక్క కూడా లేదు. ఏసీ కూడా ఏంటంటే గాలికి వదిలేస్తే ఈ మొక్కలు శుభ్రంగా చచ్చిపోయినాయి. దాని మీద ఏంటంటే ఎందుకు అవి అధికారులు కూడా ఏంటంటే దాన్ని పట్టించుకోవడం లేదు. కలెక్టర్ గారికి ఏంటంటే ఇక్కడ ఈ పంచాయతీలో జరుగుతున్నటువంటి అక్రమాలు అన్యాయాలు ఏంటంటే వాటి మీద మేము కలెక్టర్ గారికి ఇస్తే దాని మీద ఇంతవరకు విచారణ చేపిస్తానని కలెక్టర్ గారు చెప్పి ఇంతవరకు దాన్ని విచారణ లేదు, ఏం లేదు. అక్కడ ఏంటంటే మశాన వాటకు కూడా ఏంటంటే వరెళ్ళల్లో ఉచిక తీసుకొచ్చి కంకర సూరతోటి దాని నాసి రకంతో పనిచేస్తే ఇక్కడున్న అధికారులు ఏం నిద్రపోతున్నారా, ఏం చేస్తున్నారు, దాని వర్క్ నడుస్తుంటే పట్టించుకోకుండా కనీసం ఏంటంటే అక్కడ లక్షల రూపాయల 12 లక్షల రూపాయల వర్క్ నడుస్తూ ఉంటే దాని మీద పరివరణ చేసేటువంటి అధికారులు ఏంటంటే మంచి వర్క్ మంచిగా నడుతుందా లేదా అనేది చూడకుంటే ఏంటంటే గాలికి వదిలేసినటువంటి సంఘటన ఉన్నది. దీని మీద కలెక్టర్ గారికి మెమోరాన్ని ఇచ్చినా, దాని మీద విచారణ చేస్తున్నా చెప్పిండు. కనీసం ఇంతవరకు ఏంటంటే 30 తారీఖున ఇచ్చిన ఈ రోజు వరకు ఒక అధికారి కూడా ఏంటంటే దాని మీద విచారణ చేయటం లేదు. ప్రజల్ని కలిసి దాని మీద ఏంటంటే ఏమి జరిగిందని కూడా దాన్ని ఏమి పట్టించుకోవడం లేదు. ఈ అధికారులు ఏం చేస్తున్నారు, ఏదన్నా దాని మీద కంప్లైంట్ వస్తే కనీసం చూడటం లేదు. దాని మీద ఏంటంటే ఏం చేస్తుంది, ఏం జరుగుతున్నదని కనీసం మీడియాలో వస్తున్నా కానీ పేపర్లో వస్తున్నా కానీ ఈ అధికారులు ఏంటంటే మొద్దు నిద్రపోతున్నారని ఈ మీడియా ద్వారా ఏంటంటే తెలియజేస్తున్నారు. అక్కడ పైకి ఏర్ చేయాలి.